సోదరులారు, ఒక పటాకులు ఆపండి. ఎన్నికలైనాక దాచుకుందాం కొన్ని దాచిపెట్టారు. చిన్నాన్నను మంచి ఉన్నత స్థానంలో చూసినప్పుడు మిత్రులారా, ఈ వనపర్తికి నాకు విడదీయరా అనే అనుబంధం ఉన్నది. ఈ వనపర్తిలో ప్రతి గల్లి, ప్రతి ఇల్లు, ప్రతి కాలనీ నాకు కొట్టిన పిండి. ఇవాళ నాగవరం నుంచి వేల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీధులు పూర్తి సైకిల్ మోటార్ ర్యాలీ తీస్తుంటే 35 సంవత్సరాలు వెనక్కెళ్తే అది నిన్ననో మొన్ననో జరిగినట్టుగా ఇవాళ వనపర్తి వీధుల్లో నాకు అనిపించింది. ఆనాడు 1985 ఎన్నికల సందర్భంగా మన చిన్నన్న యూత్ కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఉండి రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో వనపర్తి శాసనసభ నియోజకవర్గానికి పోటీ చేస్తే ఆనాడు కేటీఆర్ నగర్ లో, వల్లభ్ నగర్ లో, తెలుగు సోదరుల గల్లీలో, గాంధీ నగర్ లో, మిషన్ కాంపౌండ్ లో, పీర్ల గుట్టలో, తిరుమల గుట్టలో ఏ సందైనా అదే కాదు, పాత బస్టాండ్ ఎదురుగా టైప్ కృష్ణయ్య గారి ఇంటి మీద గోడ మీద మాధవ్ జనరల్ స్టోర్ బోర్డు మీద మన చిన్నన్నను గెలిపించాలని రాసిన మీ బిడ్డను మీ దగ్గర చదువుకున్న ఈ వనపర్తిలో పెరిగిన యువకుని గామన్ను ఒక ఆయన అన్నాడు. ఒక మంత్రి రేవంత్ రెడ్డి గోడల మీద రాతలు రాసి పైకొచ్చిండని ఆనాడు నేను చెప్పిన ఏ రోజు కూడా చిన్నన్న ఈ అంశాన్ని ప్రస్తావించలే. మన్నా మా కొడంగల్కి వచ్చినప్పుడు చిన్నన్న గుర్తు చేసిన 34 ఏండ్ల క్రితం రాజకీయ ఓణమాలు వనపర్తిలో నేను దిద్దినా మొట్టమొదటిసారి నేను నా మిత్రుడు ఆర్టిస్టు సూరి ఇద్దరం కలిసి గల్లి గల్లీలో ప్రతి ఇంటి మీద చివరికి కోన బాలరామ్ గారి ఇంట్లో పెళ్లి ఉంటే బాబు మైక్ సక్క పెట్టుకో కోన బాలరామ్ గారి ఇంట్లో పెళ్లి ఉంటే ఇంటికి రంగులేసుకుంటే కూడా రంగులేసుకున్న ఇంటి మీద చిన్నన్నను వనపర్తి శాసనసభ్యుడిగా గెలిపించండి అని రాసిన మీ దగ్గర చదువుకున్న బిడ్డని ఇవాళ ఈ వనపర్తి గురించి, ఈ వనపర్తిలో నాకున్న అనుబంధం గురించి చెప్పాలంటే ఢిల్లీ వాళ్ళలో గులాబ్ జామ్ తిన్న యువకులను, రాజీవ్ గాంధీ చౌరస్తాలో మోహన్ హోటల్లో తాగిన కాఫీ, ఆ పక్కలో ఉన్న మిర్చి బండి, పాత బస్టాండ్ పక్కన హిందుస్థాన్ హోటల్లో తిన్న కీమా భోజనం, ఏదైనా ఇదే కాదు రామ టాకీసు, రంగ టాకీసు, జగదీష్ టాకీసు, వెంకటేశ టాకీసులు చూసినన్ని సీను వాళ్ళు జీవితంలో ఎప్పుడు చూడలే. పీర్ల గుట్టైనా తిరుమల గుట్టైనా ఎక్కినాం, అన్ని టాకీసుల సినిమాలు చూసినాం. ఇదే కాదు, రాజనగరం జాతరలో సీకులర్లో మటన్ తిన్నాం. ఇంతకుముందు ఆ రాజనగరం మూల మీద నుంచి నాగవరం దాటిన తర్వాత వేల మంది యువకులు అక్కడి నుంచి వస్తుంటే రాజనగరం జాతర నుంచి తండోపతండాలుగా వనపర్తి బిడ్డలు తరలి వస్తున్నట్టుగా అనిపిస్తుంటే 35 సంవత్సరాల క్రితం జ్ఞాపకాల దొంతర్లు మళ్ళొక్కసారి గుర్తు వచ్చినాయి. ఇవాళ వనపర్తితో నాకు ఉన్న అనుబంధం, వనపర్తితో నాకు ఉన్న బంధం,
నా మిత్రులు ఈ రోజు కూడా హాకీ పోటీలు నిర్వహించే మిత్రులే కాదు, చనిపోయిన బాల్య మిత్రులు కూడా ఇక్కడ చాలా జ్ఞాపకాలు ఉన్నాయి నాకు. అయితే ఇవాళ ప్రత్యేకమైన సందర్భంలో మీ బిడ్డగా మీ మధ్యలో పెరిగిన పోరడుగా ఈ వనపర్తి గోడల మీద రాతలు రాసిన రేవంత్ రెడ్డి ఈరోజు మన చిన్నన్న, పేరుకు చిన్నన్న గాని మా అందరికి పెద్దన్న, మా సొంత అన్న. ఇవాళ చిన్నన్న తరఫున చిన్నన్న పక్కన నిలబడి నేను చిన్నన్నకు అండగా నిలబడ్డా అని చెప్పుకుంటే నా ఛాతి 2 ఇంచీలు పెరుగుతుంది. ఎందుకంటే ఈ వనపర్తిలో ఎన్నికైన నాయకులు రాజా రామేశ్వరరావు గారు కావచ్చు, డాక్టర్ బాలకృష్ణయ్య కావచ్చు, జయరాములు కావచ్చు, రావుల చంద్రశేఖర రెడ్డి గారు కావచ్చు, మన అభిమాన నాయకుడు చిన్నన్న కావచ్చు, వీళ్ళందరూ నీతితో నిజాయితీతో నిత్యం పేద ప్రజలకు సేవ చేస్తూ తమ కాలాన్ని, తమ వయస్సును, తమ చెమటను, తమ రక్తాన్ని ధారబోసిన నాయకులు. నాకు మొన్నటి వరకు చిన్నన్న మీటింగ్ అంటే వనపర్తికి వెళ్ళి చిన్నన్న గురించి 4 మంచి మాటలు చెప్పినప్పుడు ఇక్కడి నుంచే ఉన్న మాకు మొదటి నుంచి సూచన చేసిన రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్న ఉన్నాడు కదా, ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలే. కానీ మన చిన్నన్న హైదరాబాద్ లో ఆ చిక్కుముడికి సమాధానం చెప్పిండు. రావుల చంద్రశేఖర్ రెడ్డి గారి లాంటి ప్రజా సేవలో మునిగిన నాయకులకు కాంగ్రెస్ పార్టీలకు రమ్మని ఆహ్వానం పలుకుతున్నాం. ఈ నియోజకవర్గం ఈ జిల్లాకే ఆదర్శంగా నీతివంతమైన రాజకీయాలు చేసిన 2 సమఉజ్జీలు, వనపర్తి ప్రజలకు 2 కండ్లలాంటోళ్ళు, ఈ నియోజకవర్గ అభివృద్ధిలో జోడు ఎడ్ల లాంటోళ్ళు, వీళ్ళిద్దరు ఒక్క వేదిక మీద ఉంటే ఈ జిల్లా కాదు రాష్ట్ర రాజకీయ రంగు మారుతుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడుస్తుంది. ఈ వేదిక మీద నుంచి 1000 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యుల సమక్షంలో వీళ్ళ సాక్షిగా రావుల చంద్రశేఖర రెడ్డి అన్నకు స్వాగతం పలుకుతున్నాం. రండి మీరు, రండి మీరు వనపర్తి నియోజకవర్గంలో చిన్నన్నతో చెయ్యి కలపండి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడుపుదామని చెప్పి చిన్నన్న తరఫున రావుల అన్నకు నేను స్వాగతం పలుకుతున్నా. ఎందుకంటే ఇంత మంచి చరిత్ర ఉన్న ఈ పాలిటెక్నిక్ మైదానంలో 2000 సంవత్సరంలో తెలంగాణ మలి ఉద్యమాన్ని తెలంగాణ రీజనల్ కాంగ్రెస్ కమిటీ టిఆర్సిసి నాయకత్వంలో చిన్నన్న చైర్మన్ గా ఉండి 1,00,000 మందితోని ఈ పాలిటెక్నిక్ గ్రౌండ్ లో 42 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆనాడు కూడా వనపర్తి సింహ గర్జన పేరు మీద ఇక్కడి నుంచి గర్జిస్తే, ఆ తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు బేగంపేట ఏర్పాటుకు వచ్చినప్పుడు 42 మంది ఎమ్మెల్యేలు చిన్నన్న నాయకత్వంలో సోనియా గాంధీ గారికి తెలంగాణ రాష్ట్రం కావాలి, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆత్మగౌరవం కోసం, స్వయం పాలన కోసం, సామాజిక న్యాయం కోసం 6 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు, మీరు తల్లిగా తెలంగాణ బిడ్డల అమ్మగా మీరు తెలంగాణ రాష్ట్రం ఇస్తే తరతరాలుగా తెలంగాణ సమాజం బ్రతుకున్నంత కాలం మీ పేరు చెప్పుకొని సల్లంగా బతుకుతాం, తెలంగాణ రాష్ట్రం ఇవ్వండి అని చెప్పి సోనియా గాంధీ గారికి ఆనాడు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆనాడు చిన్నన్న నాయకత్వం వహించబట్టే తెలంగాణ మలి ఉద్యమానికి మొట్టమొదటిసారి పునాదులు ఈ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో,
ఈ మట్టి మీద ఈ గడ్డ మీద నుంచి గర్జించిన గర్జింపే 2014లో తెలంగాణ కల సాకారమయ్యింది. 2000 సంవత్సరంలో చిన్నన్న సభ పెడితే 10-15 వేల మంది వస్తే చాలనుకున్న సందర్భంలో 100,000 పైగా వనపర్తి వీధుల్లో తెలంగాణ కోసం కదం దక్కుతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆశ కలిగింది. చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇయ్యకపోతే ఇక ఏం చేయాలనో దిక్కు తెలవక చిన్నన్న చూపించిన దారిలో జై తెలంగాణ అనుకుంటూ 2001లో పార్టీ పెట్టిండు. ఆ వల్ల మీకందరికీ గుర్తుండాలి, ఈరోజు ఆయన చెప్తుంటాడు ఏక్ నిరంజన్ ఆయన పేరు. ఆయన పెద్ద బోడి తెలంగాణ ఉద్యమకారుణ్ణని పాత్రికే మిత్రులకు గుర్తు చేస్తున్నా. చరిత్రను ఒక్కసారి మీరు తిరిగేయండి. 99 ఎన్నికలల్లా కొల్లాపూర్లో మధుసూదన్ రావు గారిని తెలుగుదేశం పార్టీ నుంచి ఓడగొట్టినందుకు, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డందుకు ఆనాడు పార్టీ చంద్రబాబు నాయుడు గారు నిజ నిర్ధారణ కమిటీ వేసి తెలుగుదేశం పార్టీకి నిరంజన్ రెడ్డి కొల్లాపూర్లో ద్రోహం చేసిందని తేల్చి తెలుగుదేశం పార్టీ మెట్ల మీద నుంచి ఎన్టీఆర్ భవన్ లో నుంచి మెడలు పట్టి బయటికి నెట్టింది. ఆనాడు పార్టీలో నుంచి సస్పెండ్ చేస్తే ఎన్టీఆర్ భవన్ ముందర 4 రోజులు దీక్ష చేసిండు. ఈ పార్టీలో నుంచి నన్ను మెడలు పట్టి గెంటుతే నాకు బ్రతకడానికి మార్గం లేదు, చేసిన తప్పును క్షమించి మళ్ళా పార్టీలో తీసుకోండి అని. కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు క్షమించలే. అప్పుడు ఏమి చేయాలో తెలియక ఎక్కడికి పోవాలనో అర్థం కాక తిరుగుతున్న సమయంలో కేసీఆర్ గారు టీఆర్ఎస్ అనే దుకాణం తెరిస్తే ఆ దుకాణంలో చేరినోడే ఇవాళ ఈ వనపర్తిలో ఉన్న ఏక్ నిరంజన్. ఇది ఆయన చరిత్ర. ఆయన ఏందో పెద్ద పోటుగాడైనట్టు, తెలంగాణ కోసం పాటు పడ్డట్టు, ఆయన తెలంగాణ కోసం ఏందో త్యాగం చేసినట్టు పోజులు కొడుతుంటాడు. నా ఎదురుగారా లేదా నీ చరిత్ర తెలిసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఉన్నారు, ఒకసారి నిజ నిర్ధారణ కమిటీ వనపర్తి నుంచి పంపించు. నీ బతికేందో నీ బండారం ఏందో ఎన్టీఆర్ భవన్ లో ఉన్న అటెండర్లు చెప్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ సోదరు గారా, ఆయన కొల్లాపూర్లో పోటీ చేసిన 2004లో డిపాజిట్ పోయింది, 2009లో టికెట్ ఇయ్యలే, 2014లో కొల్లాపూర్ ప్రజలు ఆయన రంగు గుర్తుపట్టారని వనపర్తికి వచ్చింది. ఇక్కడ కూడా ప్రజలు అదే గుణపాఠం చెప్పిండ్రు. ఇవాళ ఆయన కేసీఆర్ కు ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. ఏందా బంధం అంటే కేసీఆర్ గారు సారా తాగేటప్పుడు అందులో సోడా గడపడంలో ఈయనకు అత్యంత అనుభవం ఉంది. చిన్నన్నకు తెలియదు, ఎందుకంటే దాని వాసన గురించి అన్నకు అసలు తెలియదు. కాబట్టి ఎందుకు కేసీఆర్ ఆయనకు వైస్ చైర్మన్ పదవి ఇచ్చిందా అంటే, ఆయన రావాలి పోవాలంటే కారు ఉండాలి, దాంట్లో డీజిల్ ఉండాలి, మళ్ళీ సమయానికి చేరాలంటే పైన బుగ్గ ఉండాలి కలిపేటందుకు సోడా అని చెప్పి ఆయన బుగ్గున్న కారు ఇచ్చిండ్రు. నేను ఆ మధ్యలో ఒకసారి వనపర్తిలో పెళ్లికి వచ్చిన, ముందుగాల 3 కుక్కలు వచ్చినాయి. నాకు అర్థం కాలే ఈ ఊర్లో ఎవరున్నారా, ఎవరొస్తారు 3 కుక్కలు వచ్చినాయని. మా మిత్రుని వంశీని అడిగితే వెనకాల గుంటనాకు వస్తుందన్న జరుండి సూడు అన్నాడు. జరసేపు అయినాక నిరంజన్ రెడ్డి దిగిండు. నాకు అర్థం కాలే ఈయనకేం కష్టం ఉందా, ఈ ఊర్లో రోడ్ల మీద తిరిగే పిచ్చి కుక్క కూడా ఆయన గర్వదు కదా. ముందల 3 పోలీస్ జీబులు, వెనకాల 6 పోలీస్ జీబులు పెట్టుకొని వచ్చింది ఎందుకంత ఈ హడావిడి అని. అంటే ఆయనకి ఎవరు నమస్తే పెడతలేరంటానా, నమస్తే పెట్టాలంటే కనీసం పోలీసు వాళ్ళు ఉంటే వాళ్ళకు పెడితే ఈయన కూడా పెట్టినట్టు ఇట్లా చేయొచ్చు అని వాళ్ళందరినీ తెచ్చుకుంటున్నాడు. అప్పుడు నాకు అనిపించింది లావ మనగాళ్ళు లడాయిపోతానంట, వెనకాల 3 మూకుడు మనగాళ్ళు అంట. ఎందుక ఆయనకు ఏమవసరం ఉంది నిరంజన్ రెడ్డికి
కుక్కలతో కాపల కాసేటంత ఉందా? మా పోలీస్ ఓవర్లో నేను అడుగుతున్నా, కూసున్న ఆడామె కూడా ఆయన ఎత్తకెళ్ళిపోతుంటే పట్టించుకోదయా? ఆయనను కొట్టేటోళ్ళు ఎవరున్నారా? ఎవరైనా ఆయనను కొడతారా? ఎవరైనా ఆయన ఇక్కు మళ్ళీ చూస్తారా? ఓట్లు వేయని వాళ్ళు ఆయన మీద ఏట్లేసడానికి ఎవరు పోతారా? ఏందుందోనాయన, ఆయన గొప్పతనం ఉంటే కేసీఆర్ దగ్గర ఉండొచ్చు, ఆయనకు అనుభవం ఉండొచ్చు, కలిపి ఉండొచ్చు, కలిపినందుకు ఆయన కూడా కొంత ఇచ్చి ఉండొచ్చు. అంత మాత్రాన వనపర్తి ప్రజలకు ఒరిగిందేందని నేను అడుగుతున్నా. ఇలా వనపర్తి ప్రజలకు ఏమన్నా ఒరిగిందా? మరి ఏం లేనప్పుడు ఆయన గురించి మనము, ఆయన ఏందో ఇంతకుముందు మా సోదరులు చెప్పారు, పోలీసు వాళ్ళకి చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడకంటే జర్ర ముందాలి వెనకాల మైకులన్నీ కట్ చేయండా, ఎందుకంటే నా పుట్టు పూర్వోత్తరాలు నా పుట్టుమచ్చలన్నీ ఆయనకు తెలిసి ఇడవెరిగినోడే. రేపు పొద్దుగాల వనపర్తి బస్టాండ్ లో మళ్ళా తలెత్తుకొని తిరగాలంటే, ఇజ్జత్తో తిరగాలంటే అది ఎవడు వినోద్దు. కానీ ఇవాళ రేపు నిరంజన్ రెడ్డి గారికి తెలవాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి ప్రతి యువకుడి చేతిలో సెల్ ఫోన్ ఉంది, వాళ్ళందరూ రికార్డ్ చేస్తూనే ఉండు, ఊరూరు చూపిస్తారు. నువ్వు కాలేజ్ గ్రౌండ్ లో మైకులు ఆపొచ్చు, కానీ మా యువకుల చేతుల సెల్ ఫోన్లు ఆపగలవా? తెల్లారే లోపల అమెరికా ఉన్నోని కూడా ఇది ఏర్పోతుంది. వనపర్తిల రేవంత్ రెడ్డి వచ్చి ఏం మాట్లాడిండు, నిరంజన్ రెడ్డి బతికే ఎట్లా బజార్ పాలయ్యిందని చెప్పి. కాబట్టి ఇవాళ నేను మిత్రులను ఒక్కటే అడుగుతున్నా, ఆనాడు చిన్న తెలంగాణ ప్రజల కోసం, ఆత్మ గౌరవం కోసం, స్వయం పాలన కోసం, సామాజిక న్యాయం కోసం తెలంగాణ ఉద్యమాన్ని చేపడితే, వనపర్తిలో సింహ గర్జన పెడితే, ఆ గర్జింపుతోని తెలంగాణ వస్తే, వచ్చిన తెలంగాణలో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి నీళ్లు నిధులు నియామకాల పేరు మీద నేను ఉద్యమం నడిపినా, వచ్చిన తెలంగాణకు నన్ను ముఖ్యమంత్రి చేస్తే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా, దళితుల గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తా, అదే విధంగా చదువుకున్న యువకులకు ఇంటికో నౌకరిస్తా, KG-2 PG ఉచిత నిర్బంధ విద్య ఇస్తా, ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా, రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తా, అమరవీర కుటుంబాలను ఆదుకుంటా. ఇలా చెప్పుకుంటూ పోతే 99 హామీలు ఇచ్చిండు, నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా అని మభ్య పెట్టిండు. నేను అడుగుతున్నా, ఇవాళ 1,000 మంది వచ్చింది కదా వనపర్తి నియోజకవర్గం నుంచి, ఇంత రాత్రైనా ఇక్కడ కూర్చున్నారు కదా, ఇక్కడ ఉన్న మా ఆడబిడ్డలు మా సోదరి మళ్ళీ అడుగుతున్నా, అమ్మా తల్లి మీ బిడ్డలకు ఉద్యోగం వచ్చిందా? మీ పిల్లల ఫీజుల పైసలు కడుతుందా? మీ ఊర్లో ఎవరికైనా దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిందా? మీ ఊర్లో ఎవరికైనా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మీ పిల్లలకు మీకు 12% ఎంతో మంది లంబాడి సోదరులు వచ్చిండు, మీకు 12% రిజర్వేషన్ వచ్చిందా? బోట్లలో మరి మైనారిటీ బాయో ఇది రాయితే, మైనారిటీ బాయో ఆకు 12% రిజర్వేషన్ మిలేకే చంద్రశేఖర్ రావు షాద్ నగర్ మే జబ్ ఎలక్షన్ కే టైం పే అగర్ సత్తా మే సర్కార్ మే కేసీఆర్ ఆయ తో 4 మహీనే మే 12% రిజర్వేషన్ దేవుంగా, ఏ మేరా వాయిదా బోల్ కే షాద్ నగర్ మే ఎలాన్ కియేనా, ఫిర్ 40 మహీనా హోగే కహా గే 12% రిజర్వేషన్, జో 4% ఉస్ దిన్ చిన్న మంత్రి తే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి తే జో 4% రిజర్వేషన్ దియే, ఓ మైనారిటీ బాయంకు ఆజ్ తక్ ఓయి రిజర్వేషన్ చల్ రే, 20 లాక్ బచ్చే మైనారిటీ బాయం ఫైదా ఉవే ఉస్సే. అంటే ఇయాల అమరవీరుల కుటుంబాలను ముంచిండు, ఉద్యమకారులను ముంచిండు, విద్యార్థులను ముంచిండు, నిరుద్యోగులను ముంచిండు, రైతులను ముంచిండు, గిరిజనులను ముంచిండు, మైనారిటీలను ముంచిండు, మహిళలకు మంత్రి పదవి ఇవ్వకుండా మా ఆడబిడ్డల్ని ముంచిండు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక అటిటుగా ఆనోళ్ళను కూడా మోసం చేసిండు, పింఛన్ ఇస్తా అని ఇయ్యలే. ఇవాళ ఆడనో మాడనో తెలియని కేటీఆర్ను మంత్రం చేస్తే ఇవాంకి వస్తే గక్కడికి దోలిండు. నేను అడుగుతున్నా, నువ్వు ఆడవా మాడవా, లేకపోతే మన్నమని వచ్చిన సినిమాలో కాంచనవా అని అడుగుతున్నా కేటీఆర్ను నేను.
మహిళా పారిశ్రామికవేత్తల సదస్సులో ఈ రాష్ట్రం నుంచి ఒక మహిళ కూడా ప్రాతినిధ్యం వహించడానికి చట్టసభల నుంచి పంపించకపోతే మీ తండ్రి కొడుకులను ఏమనాలని నేను అడుగుతున్న ఈ సందర్భంగా. ఇవాళ వాళ్ళిద్దరిని చూస్తుంటే, ఇక్కడ నిరంజన్ రెడ్డిని చూస్తుంటే, వచ్చేసారి నేను మంత్రి ఎమ్మెల్యే అయితా తర్వాత హోంమంత్రి అయితే ఒక్కొక్కరు సంగతి చూసుకుంటా అని అంటుండంట. ఇంతకుముందు మా సతీష్ వచ్చి చెప్తున్నాడు ఇట్లా అంటున్నాడని. నేను చెప్పిన సతీష్కు మీకు కూడా ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, పంది ఎంత పలిచినా నంది అవుతుందా? అవుతుందా చెప్పురి. పంది ఎంతనైనా పలవచ్చు, నంది అవుతుందా? ఈయన ఎంతమందిని దోసుకుంటే, ఎన్ని ఫామ్ హౌజులు కట్టుకుంటే, కోకపేటలో ఎన్ని బంగ్లాలు కొనుక్కుంటే, ఈయన చేసిన పాపాలు ఊకిపోతాయా? శివరాఖరికి కృష్ణ పుష్కరాలల్లో కూడా దేవుడు సొమ్ములు కూడా కమిషన్ మెక్కినోడికి పదవి వస్తుందా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. దేవుడు ఊకుంటాడా? కృష్ణ పుష్కరాలల్లో చేసిన పైసలకు కూడా కమిషన్లు, శివరికి మొల్తాళ్ళు అమ్ముకున్నటువంటి దగ్గర కూడా రేటు పెట్టిందంట. అయ్యా మొల్తాడుకు నాది 5 రూపాయలు. గతంలో సేల్స్ ట్యాక్స్ ఉండేది, కమర్షియల్ ట్యాక్స్ ఉండేది. నిన్న మొన్న మోడీ వచ్చినాక జిఎస్టీ అని వచ్చింది. కానీ ఈ వనపర్తి ప్రజలు ఏం పాపం చేసుకున్నారో, ఈడ నయం ట్యాక్స్ అని కొత్తది వచ్చింది. ఈ నయం ట్యాక్స్ అంటే నిరంజన్ రెడ్డి వసూళ్లు. గంజలోర వ్యాపార మిత్రుడు వచ్చిండు, 40 ఏళ్ళు మేము ఇక్కడ చూసినాం, 5 పైసలు కూడా గంజల వ్యాపారస్తులను అడిగిన రాజకీయ నాయకుడే లేడు. ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు సంతోషంగా ఏమన్నా ఇచ్చినా కూడా వద్దు ఓటేస్తే చాలని వెనక్కి పంపించారు చిన్నన్నయన రావులన్నయన. అట్లాంటి గంజలు ఉండే వ్యాపారస్తులను కూడా పిలిచి కమిషన్లు ఫిక్స్ చేసి వసూళ్లు చేసిండంట. ఇవాళ ఈ వనపర్తికి ఒకవేళ నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యే అయితే, నిరంజన్ రెడ్డి పేరు మీద ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి వ్యాపారస్తుడు నయం ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది. ఈ నయం ఉనికి కూడా ఇవాళ ఈ వనపర్తి నియోజకవర్గంలో కనిపించకూడదని చెప్పి ఇక్కడ ఉన్న మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. అప్పితప్పి అయ్యో పాపం అని మీరు అంటారంటే, అన్నం పెట్టిన చెయ్యినే కాటేసే బుద్ధి ఈ నిరంజన్ రెడ్డిది. కావాలంటే డాక్టర్ బాలకిస్తే కుటుంబంలో వాళ్ళ కుటుంబ సభ్యులను అడగండి, ఈయన జాతకం ఏందో, ఈయన బుద్ధి ఏందో, ఈయన నీతి ఏందో, ఈయన మనస్తత్వం ఏందో ఆ కుటుంబ సభ్యులు చెప్తారు. ఇంతకంటే ఇంకా నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది ఆయనను పక్కన పెడితే, ఇవాళ నీళ్లు నిధులు నియామకాల పేరు మీద టిఆర్ఎస్ పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చి ఎన్నికల హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదు. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిన్న మొన్న కొత్త పాట నేర్చుకున్నాడు. ఏందయ్యా అంటే, గొర్రెలు బర్రెలు చేపలు సిల్క్ స్మిత చీరలు. నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న యువకుల్ని, తెలంగాణ ఉద్యమకారులని, పాత్రికేయ మిత్రులని, సోదరులారా, మలి ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నది ఈ గొర్రెల కోసమో, బర్రెల కోసమో, చేపల కోసమో, సిల్క్ స్మిత చీరల కోసమో 100 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారా? ఇవాళ 100 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే నువ్వు ఇస్తాన నీళ్లు నిధులు నియామకాలు ఇవ్వకుండా ఇవాళ గొర్రెలు బర్రెలు చేపలు సిల్క్ స్మిత చీరలకు దిగజార్చిన తెలంగాణ సమాజాన్ని అంటే నిన్ను క్షమించాలనా? క్షమిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి బంగారం లాంటి అవకాశం ఇస్తే బంగారు తెలంగాణ మిగులు బడ్జెట్తో కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించి ఆదాయాన్ని పెంచి జలయజ్ఞం పేరు మీద ప్రాజెక్టులను ప్రారంభించి దాదాపుగా 90% పనులు చేసి ఐటీ కంపెనీలు, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, మెట్రో రైల్ లాంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను మొదలుపెట్టి 2014లో నీ దోషిట్లో పెడితే ఇవాళ మిగులు బడ్జెట్ ఉన్న బంగారు తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. 16 మంది ముఖ్యమంత్రులు 60 సంవత్సరాలలో 70,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 4 ఏళ్లలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక్కడే 1,52,000 కోట్ల అప్పు మన నెత్తి మీద పెట్టిండు. ఇవాళ అప్పులు మన నెత్తి మీద ఉన్నాయి, చిప్ప మన చేతిలో ఉంది, మన బతుకులు మన దగ్గర లేవు. ఇవాళ తాకట్టు పెట్టి 1,00,000 కోట్ల రూపాయలు తెచ్చి కమిషన్లు కొట్టి ఈరోజు ప్రాజెక్టుల నిర్మాణం పేరు మీద
రీడిజైనింగ్ ల పేరు మీద, మిషన్ భగీరథ పేరు మీద వందల వేల కోట్ల రూపాయలు ఆయన అనుచరులు దోసుకుంటున్నారు. ఆవు చేనులో మేస్తే దూడేమన్నా గట్టి మీద మేస్తుందా? ఇవాళ 10% కేసీఆర్ కమిషన్ తీసుకుంటే ఆయన అనుచరులైన నిరంజన్ రెడ్డి ఊరుకుంటారా? ఇవాళ కాబట్టే ఇవాళ ఈ రాష్ట్రంలో అవినీతి పాలన జరుగుతుంది, నిరంకుశ పాలన జరుగుతుంది. వేల కోట్ల రూపాయలు కమిషన్లు కొలగొట్టిన నాయకుడు ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇవాళ బయటోళ్ళు వాటాలు అడిగితే పర్వాలేదు, కొడుకులు బిడ్డలు సద్దకుని కొడుకు కూడా అడుగుతున్నాడు. నిన్న చంద్రశేఖరరావు గారు ప్రెస్ మీట్ లో మాట్లాడాడు, ఇక రాష్ట్రం అయిపోయింది, దేశ రాజకీయాలకు వస్తా, ఫ్రంట్ అన్న కడతా, కంపెనీ అన్న పెడతా, లేకపోతే ఏదో పెడతా అని అన్నాడు. ఆయన అన్నదాని వెనకాల ఉన్న మతలబ్ మీరు ఆలోచన చేయండి. నిన్న మొన్న ఆయన 10 ఎకరాల పంజగుట్టలో 150 గదుల ఇల్లు 1000 కోట్లు పెట్టి కట్టుకున్నాడు. దాంట్లో బాత్రూమ్ కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకున్నాడు. మీరు కూడా చూసారు టీవీలలో, బయట కారుకు బుల్లెట్ ప్రూఫ్ ఉందంటే అర్థం చేసుకోవచ్చు ఎవరైనా కాలుస్తారేమని, ఇంటి కిటికీలకు పెట్టిందంటే అర్థం ఉంది బయట నుంచి ఎవడాన్ని ఏమైనా చేస్తాడేమని. బాత్రూమ్కి ఎందుకు పెట్టుకున్నాడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు? బాత్రూంలో ఉన్నప్పుడు అదమర్చినప్పుడు కొడుకో బిడ్డనో అల్లుడు వచ్చి పీక విసుకుతారు, ఆ పదవి గుంజుకుంటారనే భయానికి బాత్రూంకు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకున్నాడు. ఇవాళ చంద్రశేఖరరావు గారికి ఎక్కడి నుంచి ప్రమాదం లేదు, ఇంట్లో నుంచే ఉంది. ఇవాళ ఇంట్లో వీలునామా రాసినట్టు పదవులు పంచుతున్నాడు. నిన్న మన మీరు అందరు చూశారు, ఆయన సడ్డకుడు వచ్చి అడిగిందంట, అన్నా మరి అన్ని నీ కొడుకులకు బిడ్డకు అల్లునికి పంచుకున్నావు, నా కొడుకు కూడా నీ దగ్గరనే ఉన్నాడు కదా, మరి వానికేవిస్తావు కదా, ఏదో రాజ్యసభ వస్తుంది కదా, గా రాజ్యసభ ఇయ్యరాదా అని. ఆ రాజ్యసభ ఇయ్యాలంటే మరి ఎట్లా ప్రజలు ఊరుకుంటారు? ఇప్పటికే మన ఇంట్లో 4 అయినాయి, 5 తీసుకుంటే ప్రజలు ఊరుకుంటారా? రాళ్లతో కొట్టారా అంటే ఓ పంజయ్య ఉద్యమంలో మొత్తం నియంబడే ఉన్నాడని పత్రికలలో టీవీలలో చూపియని మన పత్రికలో పెద్ద ఫోటో వేసారు. ఆయన ఏందని అంటే కేసీఆర్ వీల్ చైర్లో ఉంచితే వెనకాల నిలబడ్డాడు ఇట్లా పట్టుకొని, అదంట ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్టంట. నేను వెరిఫై చేసిన పోలీస్ అధికారులను ఇతరులను, కనీసం వీడు ఎప్పుడన్నా రాస్తా రోకో కన్నా రోడ్డు మీద వచ్చి రోడ్డు కడ్డం కూర్చున్నాడా, వంటా వార్పులు నన్ను వచ్చిండా, బతుకమ్మ కన్ను వచ్చిండా, ఏదన్నా తెలంగాణ ఉద్యమంలో వీని పేరు మీద చిన్నదన్న పుతికంత కేసాన్ని ఉందా అని వెరిఫై చేస్తే ఆయన ఇంటికెళ్ళి బయటకు రాకపోతే కేసు ఎక్కడ ఉంటుందన్నా అని నేను అడుగుతున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రిని. 1200 మంది చచ్చిపోయిన అమరవీరుల కుటుంబాలకు, వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ సోదరులకు, లేదా తెలంగాణ ఉద్యమకారులకు రాజ్యసభ ఇవ్వకుండా నువ్వు ఇచ్చిన 3లో 2 కోవర్తలు కేకేకు డిఎస్కి ఇచ్చినావు, ఇవాళ మళ్ళా నీ ఇంట్లో నీ చెప్పులు మోసటోడో, నీ బాత్రూమ్ గడిగటోడో, నీ సుట్టం సంతోష్ రావుకు రాజ్యసభ నువ్వు ఇస్తుంటే గుండెలు పగిలి తెలంగాణ బిడ్డలు నిన్ను రాళ్లతో చెప్పులతో కొట్టకపోతే చూడు నా పేరు మార్చుకుంటా అని చెప్తున్నయ్యా. బిడ్డ ఎట్లిస్తావో చూస్తాం, నీ కుటుంబం కోసం రాలే ఈ తెలంగాణ, 4 కోట్ల తెలంగాణ బిడ్డల కోసం సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే 1000 కోట్ల దోపిడీ చేసింది కాకుండా నీ ఇంట్లో 4 కాకుండా 5 సంతోషరావు తెచ్చి రాజ్యసభ ఇస్తావా? నీ అయ్య జాగిరా, నీ తాతల జాగిరా అని అడుగుతున్న తెలంగాణ, తెలంగాణ ప్రజలు నీకు ఓట్లేసింది సచ్చిన తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోమని. ఆనాడు అన్నావు కదా, 7 తెలంగాణ ఉద్యమకారుడు చచ్చిపోయినా కారు వేసుకొని నీ కండువా తెచ్చి వాళ్ళ మీద కప్పి కన్నీళ్లు పెట్టినావు కదా, ఈ 40 నెలల్లో ఉద్యమ ద్రోహులైన తలసాని తుమ్మలకు మంత్రి పదవులు ఇచ్చినావు, పార్టీ కోవర్తులైన కేకేకు డిఎస్ కు రాజ్యసభలు ఇచ్చినావు, కనీసం శ్రీకాంతచారి తల్లికి చిన్న మార్కెట్ కమిటీ చైర్మన్ అని ఇచ్చినవా అని నేను అడుగుతున్నా. ఓ కానిస్టేబుల్ కిష్టయ్య, ఓ యాదయ్య, ఓ ఈశాన్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే, ఓ వేణుగోపాల్ రెడ్డి, ఓ సురేఖ, ఎంతో మంది ఎర్రకోట ముందల ఉరికొయ్యలకు ఉరేసుకున్న యాజిరెడ్డి లాంటి కుటుంబాలు కొన్ని 100లు ఉన్నాయి కదా, ఎవరికన్నా చిన్న పదవాన్ని ఇచ్చినవా? జడ్పీటీసీ ఇచ్చినవా? ఎంపీపీ ఇచ్చినవా? జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చినవా? లేకపోతే గ్రంథాలయ సంస్థల చైర్మన్ ఇచ్చినవా? ఎమ్మెల్సీ ఇచ్చినవా? ఎమ్మెల్యే ఇచ్చినవా? ఏదన్నా ఒక్క పదవి ఇచ్చినవా? వాళ్ళ త్యాగాలతో వచ్చిన తెలంగాణలో కనీసం వాళ్ళు చిన్న పదవికి కూడా అర్హత లేదా అని నేను అడుగుతున్నా. నువ్వు నీ కుటుంబమైనా మొత్తం పదవుల కరువులు, చివరికి నీ ఇంట్లో ఉండే సంతోషం కూడా రాజ్యసభ ఇస్తావా? అది పెద్దల సభనయా? చదువుకున్న వాళ్ళు, మేధావులు,
విఘ్నులు వెళ్లాల్చిన సభకు ఇవాళని ఇంట్లో చెప్పులు మోసటోని పంపిస్తా అంటే ఆ సభనే అవమానించినట్టు కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఇక తండ్రి కొడుకుల గురించి ఇంకొక మాట చెప్పాలి. గాడిద సంగీతం కంట గద్ద తెగ సంతోషపడ్డదంట, సంబరపడ్డదంట. గద్ద ముక్కు చూసి గాడిద కూడా అబ్బో ఎంత అందంగా ఉందని మురిసిపోయిందంట. ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడే మాటలు కేసీఆర్ కు వినసొంపుగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని లోఫర్ పార్టీ అనో లుచ్చ పార్టీ అనో మాట్లాడితే గద్దముకు కేసీఆర్ గాడిద కేటీఆర్ మాట్లాడింది వినసొంపుగా ఉంది. వాళ్ళ అయ్యం ముఖ్యమో ఈయనకు అందంగా కనిపిస్తుంది అటు తండ్రి కొడుకుల వ్యవహారం. నా ఇప్పు నువ్వు గోకు, నీ ఇప్పు నేను గోకుతా అన్నట్టు ఉంది తప్ప పేద ప్రజల కోసం ఏమన్నా చేసినట్టుగా ఉందా ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి సోదరులారా, ఇంత ఆలస్యమైంది చెప్పుకుంటూ పోతే తెల్లారే వరకు చెప్పినా కూడా తెలంగాణ బిడ్డల కష్టాలు తీరవు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అడుగుతుంటాడు కేటీఆర్. ఒరే బచ్చా, నిన్ను బచ్చా అంటే ఏదో అన్నావు కదా, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్ను బచ్చా అన్నందుకు నీకు పౌరుషం పొడుచుకొచ్చింది కదా, నిన్ను బచ్చా అనడు మా ఉత్తమ్ అన్న తప్పే, నిన్ను నిచ్చా అనాలి. ఒరే నిచ్చా కేటీఆర్ విను, శ్రీశైలం శ్రీరామ్ సాగర్ నాగార్జున సాగర్ జూరాల భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ కల్వకుర్తి దేవాదుల పులిచింతల ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ప్రాంతంలో 50 లక్షల ఎకరాలకు సాగునీటి ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ జిల్లాలో సన్నాసులు ఆనాడు చిన్నాన కొట్లాడి కల్వకుర్తి నుంచి గల్పూర్ కు వనపర్తికి 50,000 ఎకరాల కోసం కొట్లాడి నీళ్లు తీసుకొస్తే బుద్ధారం రిజర్వాయర్ కట్టాలని పట్టుబట్టి సాధించుకుంటే ఇవాళ కొంతమంది సన్నాసులు పంచలు కట్టుకొని నీళ్ళు వస్తే నీళ్ళలో బంతిపూలు చల్లుకుంటూ ఫోటోలు దిగుతారు. నేను సిగ్గులప్పినలోని అడుగుతున్నా, ఈ సిగ్గులప్పినలోని ఒక మాట అడుగుతున్నా, లాల్ చేసుకున్న లాల్ బహదూర్ శాస్త్రి అవుతాడా, గడ్డం పెంచుకున్న ప్రతివాడు గబ్బర్ సింగ్ అవుతాడా, పంచలు కట్టుకున్న ఈ బ్రోకర్లు సన్నాసులు కమిషన్ ఏజెంట్లు రైతులు అవుతారా, అవుతారా? నిన్నమాన మీరు చూసుంటారు కదా, ఈడుండే ఇంజనాయిలు ఆ పక్కనుండే మర్రా తిర్రా వాడెవడా నగర కర్నూలు ఎమ్మెల్యే ఎవరా మర్రా తిర్రా, ఆ తిర్రోడు ఈయన ఈడ ఉండే ఇంజనాయిలు వీళ్ళందరు కట్టి పంచలు కట్టుకొని చిన్న వాళ్ళు కాలువలు గట్లు తీస్తే దాంట్లో వచ్చిన నీళ్ళ కాడ బంతిపూలు చదివి ఫోటోలు దిగుతారు. ఇది మీ బతుకు, ప్రాజెక్టులు మేము కడితే ఫోటోలు మీరు దిగుతారు, చరిత్ర ఒకసారి తిరిగేయండి. ఇవాళ నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, మొత్తం ఇప్పటి వరకు 10,000 కోట్లు ఖర్చు అయింది ఈ పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు. 8,700 కోట్ల రూపాయలు టీడీపీ కాంగ్రెస్ హయాంలో ఖర్చు పెడితే ఈ 44 నెలల్లో మీరు ఖర్చు పెట్టింది 1,200 కోట్లే. మరి 8,700 కోట్లు ఖర్చు పెట్టి మేము తెచ్చినట్ట, 1,200 కోట్లు ఖర్చు పెట్టిన మీరు తెచ్చినట్ట ఈ నీళ్ళని నేను అడుగుతున్నా. ఇంతకుముందు చిన్నాను ఒక మంచి మాట చెప్పిండు, నీళ్లను చూస్తే రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడని. నిజమే, నీళ్లను చూస్తే రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు, బార్లను చూస్తే కేసీఆర్ గుర్తొస్తాడు. ఎందుకంటే కేసీఆర్ వచ్చినాక తెచ్చినవి ఏంటి అంటే సందు సందుకు బార్ తెచ్చిండు, ఊరూరుకో బెల్ట్ షాప్ తెచ్చిండు. ఇదే కదా నువ్వు సాధించింది. ఆనాడు మేము రైతు బజార్లు తెచ్చినాం, నువ్వు ఇవాళ ఊరూరికి మందు బజార్లు తీసుకొచ్చినావు. ఇలా నీ బతుకు, నువ్వు మా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఏం చేసిరు ఏం చేసిరు అంటావా? కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో తెలియాలంటే కేసీఆర్ విను. ఇవాళ బీజేపీకి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా అంట ఈయన ఫ్రంట్ కడతాడంట. నేను అడుగుతున్న కేసీఆర్ ఒక్క మాట, 2 ఎయ్యందిలేయలేవు, 4 ఎయ్యంది నిలబడలేవు, నిన్ను పొద్దునే వస్తాం. ఇవాళ రేపు అన్ని దగ్గరలో పుల్లబెట్టి ఊదిస్తున్నారు, అదేందో ఇతగల డ్రంక్ అండ్ డ్రైవ్ అని పెడుతురు కదా, పొద్దడుపూట ఒకటి పుల్ల తెచ్చి నీ నోట్లో పెడతాం ఊదు, మందేళ్ళ నిర్ధారణ అయినాక 100 మీటర్లు ముగ్గు వస్తాం చక్కగా లైను, ఆ లైన్ మీద నువ్వు నడువు. ఇక నీకు ఈ దేశం కాదు ప్రపంచానికి మొత్తం నీకే నాయకత్వం ఇస్తాం. తాగింట్లో అనుకునే సన్నాసికి తెలంగాణ అప్పు చెప్తేనే 4 తెరువులు చేసినావు, 2 లక్షల కోట్ల అప్పు చేసినావు, 2 లక్షల కోట్ల అప్పు చేసినావు. మా డాక్టర్ సాబ్ చెప్తున్నాడు ఈ నిన్నమైన వాట్సాప్లల్లా చూపిత్తురు కేసీఆర్ హెలికాప్టర్ దిగంగానే బోర్ల బొక్కల పడ్డాడని మీరు అందరు కూడా చూసి ఉంటారు. కాబట్టి ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, ఈయననంట జాతీయ రాజకీయాలను చేస్తాడంట, రైతుల కోసం పొడుస్తాడంట. ఓ దిక్కుమాలోడా,
సోయిలో నీ సన్నాసి, నువ్వు ముఖ్యమంత్రి అయినాక 4,200 మంది రైతులు చచ్చిపోయారు. ఒక్క రైతన్నా, ఒక్క రైతు ఇంటికన్నా నువ్వు పోయి పలకరించి వచ్చినవా? ఒక్క రైతు కన్నా నువ్వు ఏదన్నా సాయం చేసినవా? అంటే ఇవాళ నువ్వు ఒక్క రైతును కూడా ఆడుకోలే, ఒక్క రైతును పలకరియలే, నువ్వు ఈ దేశంలో రైతులందరికీ నాయకత్వం వహిస్తావా? నీ బాధంతా మాకు తెలుసు. నువ్వు జనా ఇప్పుడు ఏదో ఒకటి చేసి ఆ పదవి నీ కొడుకు ఇవ్వకపోతే నీ కొడుకు కోడలు అర్ధరాత్రి కూడా ఇంట్లో వచ్చి మెత్త దిండు పెట్టి ముఖం మీద పెట్టి ఒత్తి సంపదట్టుండు. కాబట్టి ఇవాళ నీ కొడుకు అల్లుడు కోడల నుంచి తప్పించుకోనికే, వాళ్ళని మభ్య పెట్టనికే ఇవాళ దేశానికి నాయకత్వం ఇస్తా. దేశానికి నాయకత్వం దేవుడు మన్నిస్తేనంట, ఆరోగ్యం సహకరిస్తేనంట. అయ్యా 4 ఓసుకుంటే తప్పలు ఎవరైనా ఉండి ఈ రెండింటితో నీకేం సంబంధం అని నేను అడుగుతున్నా. కాబట్టి సోదరులారా, నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ ఇంట్లో సమస్యలు పడలేక కొడుకు పోరు, కోడలు పోరు, బిడ్డ పోరు, అల్లుడు పోరు పడలేక జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు కేసీఆర్. ఇవాళ అక్కడ మోడీ అయితే ఇక్కడ ఉన్నోడు కేడి. ఈ మోడీ కేడి చేసేదేమీ లేదు ఈ దేశానికి. ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడపాలంటే త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ముందుకు నడపాలంటే, ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడపాలంటే యువకుడైన రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాలి. యువకుడైన రాహుల్ గాంధీ నిస్వార్థ సేవలు అందించి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా తల్లి బిడ్డలు 10 సంవత్సరాలు మేధావి అయిన మన్మోహన్ సింగ్ ను ప్రధానమంత్రిని చేసిండ్రు, ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతి చేసిండ్రు. కాబట్టి ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీలో ఈ 3 రంగుల జెండా కింద పనిచేస్తున్న చిన్నన్న లాంటి సహచరులతో కలిసి వేదిక పంచుకునే పేద ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ లోకి వచ్చినాం. ఈ వేదిక మీద నుంచి ఒక విజ్ఞప్తి చేస్తున్నా రాజశేఖర రెడ్డి అభిమానులకు, నందమూరి తారక రామారావు గారి అభిమానులకు, నారా చంద్రబాబు నాయుడు గారి అనుచరులకు, సహచరులకు, ఇవాళ కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ తుది దశ ఉద్యమం చెయ్యాలి. తుది దశ ఉద్యమంలో నడుం బిగించండి, కథం దొక్కండి, కేసీఆర్ ను కథం చేద్దాం, మనందరం కలిసి కట్టుగా పోరాటం చేద్దాం. ఇవాళ కేసీఆర్ టీఆర్ఎస్ వాళ్ళు కొడంగల్లో రేవంత్ రెడ్డి పారిపోయిన నిన్న మన ఏందో టీవీలు పేపర్లలో పైసలు ఇచ్చి ప్రకటనలు ఇప్పిస్తారు. ఇవాళ ఇక్కడ ఉన్నోళ్ళకి నా సంగతి తెలుసు. మళ్ళొక్కసారి చెప్పదలుచుకున్నా, రేవంత్ రెడ్డి అనేవాడు తల తెగి కింద పడ్డా మనమ తిప్పను, పోరాటం ఆపను. నా తల తెగి కింద పడ్డా సరే కేసీఆర్ మీద పోరాటం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కథం దక్కుతే కేసీఆర్ గారు వాని అయ్య కూడా దిగేస్తాడు. మళ్ళీ 2019 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రాజీవ్ గాంధీ గారు బతుకుని ఉంటే మన చిన్నన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండేవాడు. రాజీవ్ గాంధీ గారు బతుకుని ఉంటే ఉమ్మడి రాష్ట్రానికి నిజాయితీపరుడైన, నీతిమంతుడైన, పేద ప్రజలకు సేవ చేసే నిబద్ధత ఉన్న చిన్నన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండేవాడు. కేంద్రంలో మంచి కేబినెట్ హోదాలో మంత్రి అయి ఉండేవాడు. కానీ వనపర్తి ప్రజల దురదృష్టవశాత్తు రాజీవ్ గాంధీ గారు చచ్చిపోవడం మనకు తీరని అన్యాయం జరిగింది. కాబట్టి ఇప్పుడు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఆ అన్యాయాన్ని సరిదిద్దుతారు, ఆ అన్యాయాన్ని సవరిస్తారు. ఖచ్చితంగా వనపర్తికి గర్వపడేలా వనపర్తి బిడ్డలు తలెత్తుకొని మా నాయకుడు చిన్నన్న, మేము చిన్నన్న సహచరులము, చిన్నన్న అనుచరులము, మా నియోజకవర్గం వనపర్తి, మా వనపర్తిలో రాజా రామేశ్వరరావు ఈ ఏదైతే రాజసౌధం ఉందో ఎంత నిటారుగా నిలబడ్డదో మీరు కూడా అంత నిటారుగా నిలబడి మాది వనపర్తి అని గర్వపడేలా చిన్నన్న ప్రవర్తన నిర్ణయాలు ఉంటాయి, పార్టీ అవకాశం ఇస్తుంది. నిరంజన్ రెడ్డి లాంటి దోపిడీదారులకు, కమిషన్ ఏజెంట్లకు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే వాళ్లను డిపాజిట్లు లేకుండా ఓడగొట్టండి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్! రాహుల్ గాంధీ గారు నాయకత్వం! రాహుల్ గాంధీ గారు నాయకత్వం!
కొంతమంది చేరే వాళ్ళు ఉన్నారంట. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.